నేను ఈ రోజు మిమ్మల్ని అందరిని ఒక విషయం అడుగుతున్నా. నిబంధన జరిగినప్పుడు 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్, మీకెవరికైనా లోటు వచ్చిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరికైనా ఇబ్బందులు వచ్చాయా 5 ఏళ్లలో మిమ్మల్ని అడుగుతున్నా. 2 ఏళ్ళయింది జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, ఊరూరు తిరిగాడు, ఇప్పుడు కరెంట్ ఆఫ్ చేయించాడు. నేను అనుకుంటే జగన్ రెడ్డి కాలు బయట పెట్టేవాడు, నువ్వు సాధ్యమయ్యాదా నీకు? నీ తండ్రి పాదయాత్ర చేశాడు, నువ్వు పాదయాత్ర చేశావు. నేను ఎప్పుడు కూడా ఇబ్బంది కలిగితే తమ్ముళ్ళు, ఆడబిడ్డలు, అక్కలు, చెల్లెళ్ళు గుర్తుపెట్టుకోండి. నాకు కొత్త కొత్త విద్యలు నేర్పిస్తున్నారు కబద్దార్. నేను కూడా అనుకుంటే భవిష్యత్తులో మీరెక్కడుంటారో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. నేను అడుగుతున్నా, ఇక్కడ మీరందరూ ఉన్నారు, మీ జీవితాల్లో 2 సంవత్సరాలు ఏమన్నా మార్పు వచ్చిందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇబ్బందులు వచ్చాయలేదని మిమ్మల్ని అడుగుతున్నా. కరోనా విపరీతంగా వచ్చిందా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. కరోనాను నియంత్రణ చేయలేడు ఈ ముఖ్యమంత్రి. మాటలు కోట్లు దాటుతాయి, చేష్టలు మాత్రం గడపు కూడా దాటు. ఈ ముఖ్యమంత్రి కథ అంతా కూడా ఏం చెప్పాడో జ్ఞాపకం ఉందా మీకు? పారాసిటమాల్ వేసుకుంటే కరోనా మాయమైపోతుందన్నాడు. బ్లీచింగ్ పౌడర్ దల్లేస్తే అయిపోతుంది, ఇంకేం బాధ లేదన్నాడు. మాస్క్ పెట్టుకోమంటే నేను మాస్క్ పెట్టుకుంటే నన్ను ఎగతాళి చేసి ఆయన మాస్క్ పెట్టుకోడు. కిరణ్ అనే యువకుడు చీరాల్లో మాస్క్ పెట్టుకోలేదని ఈ పోలీసులు నిర్దాక్షిణ్యంగా చంపేసే పరిస్థితికి వస్తారు. ఏంటి న్యాయం? ఇంకో పక్క మీరు చూస్తే కరోనా సమయంలో మనకేమైనా న్యాయం చేశాడా? మిమ్మల్ని డబ్బులు ఇచ్చాడా? కరోనా వచ్చిన వాళ్ళకి 2,000 ఇస్తాడా లేదా ఇచ్చాడా అని అడుగుతున్నా. మీ కష్టాలు మీరు పడ్డారు. కొంతమంది చెన్నైకి పోయారు, కొంతమంది హైదరాబాద్ పోయారు, కొంత లబ్ది లోకల్ హాస్పిటల్ పోయి ఉండే డబ్బులన్నీ ఖర్చు పెట్టుకున్నారు.